హాయ్ వ్యూవర్స్, సెసిటివ్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మన ఊరు మన చరిత్ర ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనతో ఉన్నవారు చరిత్రకారుడు గరుణీలు శ్రీ మహమ్మద్ సిరార్ గారు. ఓకే సార్, అసలు మచిలీపట్నానికి కొంతమంది మచిలీపట్నం ఉంటారు, కొంతమంది మసూలీపట్నం ఉంటారు, కొంతమంది బందర్ అంటారు. అసలు మచిలీపట్నం గల ఏ పేర్లతో గతంలో పిలువబడింది? చాలా మంచి ప్రశ్న. మరి మచిలీపట్నానికి దాదాపు 12-15 పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా పిలిచారు. ఈ మనకు ఇటీవల కాలంలో కొత్త పరిశోధన ప్రకారం గ్రీస్ దేశంలో ఒక లంక ఉన్నది, ఐలాండ్ ఉండేది. వాళ్ళు మైసేలియన్ అనే ఒక జాతి ప్రజలు, మైసేలియన్లు తెలుగులో అనే జాతి ప్రజలు అక్కడ నివసిస్తుండేవాళ్ళు. వాళ్ళు చుట్టూ సముద్రం లంకగా ఉండేది వాళ్ళకి. వాళ్ళకి ఉన్నది ఏంటంటే నావిగేషనే, ఓడల మీద. అప్పటికే ఓడల మీద దక్షిణ దేశంలో మన తూర్పు తీరంలో ఉన్నటువంటి మచిలీపట్నం అని మైసోలియా అనే ఒక నగరంతో వాళ్ళకి కనెక్షన్స్ ఉండే. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి చేనేత వస్త్రాలు, కలంకారీ వస్త్రాలు వాళ్ళ దేశాన్ని తీసుకెళ్ళి అమ్ముకుంటుండేవాళ్ళు. అది అకస్మాత్తుగా మరి ఆ మంచు కొండలు కరిగి ఆ లంక మునిగిపోయి జనం అంతా నిర్వాసితులు అయిపోయారు. అక్కడి నుంచి బయలుదేరి వాళ్లకు అనుకూలంగా ఉన్న నగరము, వాళ్ళకు వ్యాపారం చేసే నగరము, వాళ్ళకి అన్నం పెడుతున్న నగరం సరాసరి ఈ ఏరియాకి మచిలీపట్నానికి వచ్చేసారు. ఓకే, వాళ్ళు ప్రథమంగా వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. వాళ్ళు మైసోలియన్లు కనుక వాళ్ళు నివసించిన కంట్రీని, దేశాన్ని, ఆ ప్రాంతాన్ని మైసోలియా అని పిలిచారు అనేది ఒక కథనం ఉంది. ఒక 5-6 ఏళ్ళ కిందట ఈనాడు దినపత్రికలో మరి మైసోలియా గురించి, అక్కడ ఆ గ్రీసులో మునిగిపోయిన గురించి నగరంలో ఉన్నటువంటి మైసోలియా నగరం అని రాశారు. ఓకే, అది నా చరిత్రతో అనుభవించుకుంటే ఆ మైసోలియా ఇదే. ఎందుకు అంటే పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీస్ అనేది ఒక చైనా యాత్రికుడు రాసినటువంటి పుస్తకం. ఆయన తన పుస్తకానికి ఎవరు రాసి దాని పేరు చెప్పుకోవాలి, పేరు మాత్రం పెరిప్లస్ అనే చరిత్రకారులు పిలుస్తారు. ఎరిత్రియన్ ఎర్ర సముద్రపు దినచర్య పుస్తకము అది. అది పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీస్. అది ఆ పుస్తకంలో మైసోలియా గురించి, మైసోలియన్ల గురించి ఏ డిగ్రీలు ఎన్ని డిగ్రీల్లో అక్షాంశ రేఖాంశాల్లో ఉన్నది ఇచ్చారు. దాని చుట్టుపక్కల ఇక్కడి నుంచి మరి ఈస్టర్న్ ఐలాండ్స్కి, తూర్పు దీవులకి ఏ విధంగా వ్యాపారం సాగుతుంది ఇచ్చాడు. రోమ్కి ఏ విధంగా వ్యాపారం సాగుతుంది. ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కంటకశైల అంటే ఘంటశాల, కొట్టూరు అంటే గూడూరు, అదేవిధంగా మరి అన్నసోగినే అంటే అవనిగడ్డ గురించినటువంటి వివరాలు ఇచ్చాడు. ఇవన్నీను 34, 35, 36 డిగ్రీల మధ్యస్థ స్థలంలో ఉండేవి తప్ప దూరంగా లేవు. కనుక మనకి అటు అవనిగడ్డ, అటు ఘంటశాల, ఇటు గూడూరు, ఇటు మైసోలియా ఉంది. వీటి వీళ్ళన్నిటి కలిపి మైసోలియా రాజధానిగా ఉన్నది. ఇక్కడ నుంచి షిప్స్ బౌండ్ ఫర్ రోమ్ అండ్ ఇటలీ వడన్ వాటన్నమాట వెళుతున్నాయి అని రాశాడు. ఇక్కడ నుంచి చాలా దూరంగా వెళుతున్నాయని రాశాడు. ఆ రోజుల్లో మరి ప్రపంచ నావికులకు సరైన సముద్రం యొక్క అలల గురించి అవగాహన లేని రోజుల్లోనే భారతదేశపు నావికులు సముద్రానికి అడ్డంగా ప్రయాణం చేయగలటువంటి ఒక నైపుణ్యాన్ని సంపాదించారు. కనుక బందర్ నుంచి బయలుదేరినటువంటి ఓడలు 22 రోజుల్లో రోము చైనాకి చేరేవి. వీటిని మసోలా జోంగ్స్ అంటారు. మసూలాలో తయారైన భారీ ఓడలు, కార్గో ఓడల్ని మసోలా జోంగ్స్ అంటారు. చైనాలో తయారైనటువంటి చైనా జోంగ్స్ అట్నుంచి 3 నెలలు పట్టేది. వాళ్ళు ఒడ్డంబటి సముద్రం ఒడ్డంబటి వచ్చేసి బందర్ చేరేవాళ్ళు. మన వాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరితే సరాసరి రోమ్ చైనా చేరుతూ ఉండేవాళళు. 22 రోజుల్లో చేరేవాళ్ళు. ఎప్పుడూ బందరు పోర్టులో, అది సముద్రంలో మునిగిపోయింది, 22 ఓడలు ఎప్పుడు నిల్వ ఉండేవి. అట్నుంచి 22 ఓడలు వస్తుంటే ఇటు నుంచి 22 ఓడలు అటు పెడుతూ ఉండేవిగా మనకు కావచ్చు. ఈ మసూలియన్ కాబట్టి మసూలీపట్నం వచ్చింది. ఇంకా ఏ పేర్లు ఉన్నాయి? టాలమీ అనే భూగోళ శాస్త్రజ్ఞుడు ఆయన గ్లోబ్ అనే ఒక పుస్తకం రాశాడు. ఓకే, ఆయన గ్రీస్లో ఉండేవాడు. ఆయన నావికుడు. ఆయనైతే డైరెక్ట్గా మన ఈ ఇండియాకి రాలేదు. కానీ ఆ ఇండియా మీద, ఇండియా గురించి ఆ రోజుల్లో కథలు కథలుగా చెప్పేవాళ్ళు. ముఖ్యంగా తూర్పు తీరం గురించి, తూర్పు తీరంలో ఒకే ఒక రేవుగా ఉన్నటువంటి
మైసూర్యాలు గురించి ఉండే కనుక మరి బందర్ నుంచి మైసూర్ నుంచి ఓడ రాగానే ఓడ దగ్గరికి వెళ్ళి నావికులను కలిసి అక్కడ ఉన్న విషయాలన్నీ బందర్లు చెప్తున్న విషయాలు, ఏం వర్తకానికి ఏమేమి వస్తువులు తెచ్చారు, ఏమి తయారవుతున్నాయి, ఏ ఊళ్ళు ఎలా ఉన్నాయి, అక్కడ రాజులు ఎవరు పరిపాలిస్తున్నారు, ప్రజలు ఎలా ఉన్నారు, ఇవన్నీ తీసుకొని ఆయన గ్రంథస్థం చేశాడు ఈ పుస్తకం. ఈ పుస్తకం దీన్ని మరి ఏన్షియంట్ ఇండియా యాజ్ డిస్క్రైబ్డ్ బై టాలమీ అనేది ఈ పుస్తకం. ఓకే, ఇంతకు ముందు నేను చెప్పాను పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీస్ అనేది దాంట్లో మైసూర్యా అన్నాడు, ఈయన మాసాలియా అన్నాడు. ఓకే, జస్ట్ ఎందుకంటే ఆయన చైనా యాత్రికుడు, ఈయనేమో మరి గ్రీస్ యాత్రికుడు, వాళ్ళకి నోరు తిరిగిన దాన్ని బట్టి మైసూర్యా అని మాసాలియా మైసూర్యా అంటూ పిలిచారు. ఇవాళ కూడా మనం మసూరా అని పిలుస్తూనే ఉన్నాం, మరి సరిపోయింది. ఇంగ్లీష్ వాళ్ళు దీన్ని మసలీ పటాం అన్నారు, వాడు నోరు తిరిగినట్టుగా మసలీ పటాం అన్నారు. అదేవిధంగా మరి డచ్ వాళ్ళు మచ్లే పటాం అన్నారు, MATCHPATAM. ముస్లిమ్స్ మరి పర్షియా నుంచి వచ్చిన ముస్లిం రాజులు ముస్లిం ప్రజలు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళకి ఇష్టమైన చేపల కొర దొరుకుతుంది కనుక మచిలీపట్నం అన్నారు. మచిలీపట్నం ఎందుకంటే వాళ్ళు పర్షియా నుంచి 11, 12, 13 శతాబ్దాల్లో వచ్చారు. కలంకారీ ఇక్కడ చేనేత బట్టలు కలంకారీ బట్టలు తీసుకొని గల్ఫ్ కంట్రీస్లో అమ్ముకుంటే రూపాయికి 100 రూపాయలు లాభాలు వస్తుండే కనుక ఈ ఇండస్ట్రీని మనమే ఎందుకు అక్కడ కంటిన్యూ చేయకూడదని చెప్పి వాళ్ళు మరి వ్యాపారులు పర్షియా నుంచి ముస్లిం వ్యాపారులు ఇరాన్ ఇరాక్ నుంచి వచ్చి ఇక్కడ మన ఇనుగుదులు సెటిల్ అయిపోయి వాళ్ళు అక్కడ మరి కలంకారీ వాళ్ళు వస్తూ కలంకారీతనం తెచ్చారు. కలంకారీ అంటే కలముతో ఆకారం దిద్దేది, వాళ్ళు కలంతోనే ఈ బొమ్మలు గీసేవాళ్ళు ఇలాంటి. కానీ మనకు అక్కడ మనకి ఆ రోజుల్లో అద్దకం ఉండేది, చెట్ల బెరల నుంచి పూల నుంచి చెట్ల కాయల నుంచి తీసినటువంటి రంగులతో మాత్రం నేసేవాళ్ళు. ఎందుకంటే జబ్బు చేయని విషయం, వాళ్ళు తెల్ల శరీరం వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కానీ ఇరాన్ వాళ్ళు కానీ వాళ్ళకు కెమికల్స్తో ఇస్తున్న కలంకారీ వల్ల జబ్బులు చేసేవి. అందుకని వాళ్ళు బందర్ని ప్రేమించారు. బందర్లో గుడారాలు వేసుకొని వాళ్ళు షెడ్లు పెట్టారు మొట్టమొదట్లో, అందుకనే ఇన్ గుడూర్ గుడారాల గ్రామముగా పేరు పడింది. ఆ విధంగా అక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళు. అక్కడి నుంచి మన అద్దకాన్ని వాళ్ళు తీసిన కలంకారీతో మిక్స్ చేసి మన వుడెన్ డైస్ మీద వాళ్ళు ప్రింట్ చేసి ప్రఖ్యాతి పొందారు. అదేవిధంగా ఈ ఏరియన్ అని ఆయన మెగస్థనిస్ అని ఆయన 5వ శతాబ్దంలోను, ఏరియన్ 3వ శతాబ్దం క్రీస్తుశకం వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా మైసూర్యా గురించి ప్రస్తావించారు. దీని తర్వాత మనకు మార్కోపోలో 13వ శతాబ్దంలో రుద్రమదేవి కాకతీయ రుద్రమదేవి ఆంధ్రదేశాన్ని ఏలుతూ ఉండగా ఆయన ఈ దేశం సందర్శించాడు. మోటుపల్లి రేవు బందర్ రేవు సందర్శించాడు, ఈ రేవుల దగ్గర వ్యాపారం గురించి రాశాడు. ఆయన వచ్చే వరకు కృష్ణానది ఘంటసాల మీదుగా గూడూరు మీదుగా బందర్ సముద్రంలో పడుతుంది. తర్వాత మాత్రమే మరి సునామీల వల్ల కానీ అదేవిధంగా ఉప్పెన్ల వల్ల కానీ ఏటి దిశ మారిపోయి అది గుండెరి మీదుగా తర్వాత పెదకళ్ళి మీదుగా హంసల దగ్గర పడే సముద్ర ఏటిగా మారిపోయింది. ఓకే సార్, ఇప్పటి వరకు మీరు మసూలియా మసూలిను మసూలిపట్నం మచిలీపట్నం ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి, కానీ చాలామందికి బందరు అనే పేరు కూడా చాలామంది నోటెడ్ అవుతుంది. అసలు ఈ బందర్ అనే పేరు ఎలా వచ్చింది? ముఖ్యంగా మన బందర్లో బందర్ పిచ్చోళ్ళు, దాదాపు మనం అంతా బందర్ పిచ్చోళ్ళ, ఎందుకంటే బందర్ని అమితంగా ప్రేమిస్తాం. మచిలీపట్నం మచిలీపట్నం అని పిలవడానికి మనం ఇష్టపడం. అదే మీదే ఊరుంటే బందరే అంటాం, లేదా మసులు అంటాం. ఓకే, మసులు అంటారని నేను చెప్పాను, మసులు మచిలీపట్నం మచిలీపట్నం మీదుగా మచిలీపట్నం అంటడం జరిగింది. బందరు అనేది ఎందుకంటే బందరు అంటే మన భాష కాదు, హిందీలోను ఉర్దూలోను ఆ పదం పర్షియన్ భాష నుంచి తేబడింది. ఓకే, అంటే పర్షియన్లు వచ్చినప్పుడు బందరు పోర్ట్లో దిగేవాళ్ళు వాళ్ళు. బందరు అంటే పోర్ట్, POR పోర్ట్ అనే అర్థం ఇంకేం లేదు. బందరు అంటే ఓడరేవు. ఓకే, అన్నీ ఓడరేవులే. పర్షియా దగ్గర నుంచి బయలుదేరితే మరి అరేబియా సముద్రం నుంచి ఇటు తిరిగి మద్రాసు మీదుగా బందరు వచ్చే వరకు చాలా పోర్ట్లు ఉండేవి అప్పట్లో ఇప్పట్లో కూడా. అయినప్పటికీ 13వ శతాబ్దంలో వచ్చినటువంటి పర్షియన్ ముస్లిమ్స్ బందరు అని పిలిచారు. ఎందుకంటే ఇక్కడ దీన్ని వాళ్ళు పోర్ట్ అనేటప్పుడు ఉర్దూలో పర్షియన్ భాషలో
బందర్ అన్నారు. బందర్ అంటే పోర్ట్ అని. ఓకే. తర్వాత బందరే ముబారక్ అని పిలిచారు వాళ్ళు. ఓకే. ముబారక్ అంటే ఈద్ ముబారక్ చెప్తాం మనం. అవును. అంటే శుభములు చేకూర్చే పోర్టు కనుక బందర్ అని పిలిచారు వాళ్ళు. బందర్ ఆస్పియస్ బందర్ పోర్ట్ అని. మన బందర్కి ఫస్ట్ బ్రిటిష్ వారు వచ్చారా, గ్రీక్ వాళ్ళు వచ్చారా, డచ్ వాళ్ళు వచ్చారా, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారా, అసలు ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ వచ్చింది మన పరిశీలన చెప్పుకున్నాం కలంకారీ గురించి. తర్వాత 1602లో మరి డచ్ వాళ్ళు వచ్చారు. ఓకే. అంతకుముందే 1586 ప్రాంతంలో కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో, బందరు కూడా వాళ్ళ కింద ఉన్న రోజుల్లో పోర్చుగీసులు వచ్చారు. పోర్చుగీసులు పోర్చుగల్ నుంచి వచ్చారు. మొట్టమొదటి వాళ్ళు గోవా తీరానికి వచ్చారు. గోవాలో వ్యాపారం చేసుకోవటానికి, వ్యాపారపు గోడౌన్లు కట్టుకోవటానికి వాళ్ళు కృష్ణదేవరాయల దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. ఇంటర్న్ దాని బదులు కృష్ణదేవరాయలు అప్పట్లో ఫిరంగులతో తుపాకులతో వచ్చారు పోర్చుగీస్ వాళ్ళు. అందుకని వాళ్ళు ఫరంగీలు అంటాం మనం. ఫరంగీలు అంటే ఫిరంగులతో వచ్చిన వాళ్ళు. ఓకే. వాళ్ళ దగ్గర నుంచి ఫిరంగి దళం ఒకటి కృష్ణదేవరాయలు సంపాదించుకున్నాడు. ఓకే. అంటే పోర్చుగీస్ సైనికులు ఫిరంగులతో కృష్ణదేవరాయల యొక్క సైన్యంలో ఒక భాగం అయిపోయారు. వాళ్ళు కృష్ణదేవరాయలు పర్మిషన్ తీసుకొని సరాసరి గోవా తర్వాత పేరు పడ్డ మరి వాటర్ బందర్ కనుక వాళ్ళు సరాసరి బందర్ వచ్చారు. బందర్లో సెటిల్మెంట్ పెట్టుకోవాలి వాళ్ళు. బందర్కు దూరంగా సముద్రం మంగినపూడి దగ్గరలో ఉన్నటువంటి గోపు అని పాలెంలో ఇవాళ కూడా లైట్ హౌస్ ఉన్నది. పురాతన 250 సంవత్సరాల లైట్ హౌస్ ఉంది. అక్కడ మనకు పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జరుగుతుంది. అక్కడ ఆ ఒడ్డున వాళ్ళు ఒక ఊరు కట్టుకున్నారు. దాన్ని ఫరంగి దిబ్బ అని ఇప్పటికి పిలుస్తారు. గవర్నమెంట్ లెక్కలు కూడా ఫరంగి దిబ్బ ఉంది. అక్కడ గోడౌన్లు కట్టుకున్నారు. గోడౌన్లో శిథిలాలు ఉన్నాయి. వాళ్ళ సమాధులు కూడా ఉన్నాయి. అక్కడ సమాధుల మీద గోపవనపాలెంలో మన బృందావన మన ఈయన డాక్టర్ గారు ఉన్నారు కదా, ధనవంతరి గారి పొలం ఉంది 30 ఎకరాలు. దాంట్లో ఇవాటికి కూడా ఒక్క సమాధి మిగిలింది. ఎందుకంటే చాలా సమాధులు ఉన్నాయి. మన వాళ్ళ ఇద్దరు నిధులు ఉన్నాయని ప్రవేశి పాడు చేశారు. ఒక్క సమాధి మాత్రం మిగిలింది. అదే దీంట్లో సమాధి బొమ్మ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా పోర్చుగీసులు 1585 ప్రాంతంలో వచ్చి వాళ్ళు అక్కడ సెటిల్ అయితే డచ్ వాళ్ళు వచ్చారు. డచ్ వాళ్ళు నెదర్లాండ్స్ అనే దేశం నుండి వచ్చారు. నెదర్లాండ్స్కి క్యాపిటల్ మరి హాలెండ్. హాలెండ్ క్యాపిటల్గా ఉన్నది నెదర్లాండ్స్. ఒక చిన్న కంట్రీ, సముద్రంలో ఉన్న ద్వీపం అది. ఓకే. వాళ్ళకు ఉన్నటువంటి నావిక పవర్ మీద, నావిగేషన్ మీద వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చేసి మొట్టమొదటిలో బందర్లో ల్యాండ్ అయ్యారు. వాళ్ళు మనకి ఇప్పుడు వాళ్ళు హాలెండ్ నుంచి వచ్చారు కనుక మన వాళ్ళు హాలండీయులు అన్నారు. హాలండీయులు వలందీయులు అన్నారు. వాళ్ళు హాలండ్ పాలెంలో సెటిల్ అయ్యారు. అది అని మనం వలంద పాలెం అని పిలుస్తాం. ఆ డచ్ వాళ్ళ యొక్క సమాధులు 1672 నుంచి ఉన్న సమాధులు ఇవాటికి మన మాచవరంలో డచ్ సెమిట్రీ ఉన్నది. అది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా చక్కగా ఉన్నది. డచ్ వాళ్ళు వలంద పాలెంలో ఉంటే హాలండ్ పాలెంలో. తర్వాత 1612లో వాళ్ళు ఏ విధంగా ఏ రూట్లో అయితే వచ్చారో ఆ రూట్లోనే ఒక డచ్ నావిగేటర్స్ నావికా దళాలని తీసుకొని బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో ఉన్నటువంటి క్వీన్ ఇంగ్లాండ్ క్వీన్ యొక్క పర్మిషన్ తీసుకుని, ఇంగ్లాండ్ క్వీన్ కూడా భాగస్వామిగా ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది వర్తకులతో. క్వీన్ విక్టోరియా కూడా తన భాగస్వామిగా చేరింది. వాళ్ళు పర్మిషన్ తీసుకుని, విక్టోరియా కాదు ఆ మహారాణి, పర్మిషన్ తీసుకుని వచ్చారు. బందర్ వచ్చారు. మొట్టమొదటిలో బందర్ వచ్చి వాళ్ళు సెటిల్ అయ్యారు. ఎక్కడ సెటిల్ అయ్యారు అప్పటికి? రంగరేజ్ పాలెం అని ఒక పాలెం ఉంది. ఓకే. రంగరేజ్ పాలెం అంటే అద్దకం ఇక్కడ జరుగుతుండేది. అద్దకం ప్రింట్ జరిగింది. పట్ల మీద అద్దకం వేసేవాడు. ఆ అద్దకం ఉన్నటువంటి అక్కడ ముస్లిమ్స్ అద్దకం అద్దుతూ ఉండేవాళ్ళు. అక్కడ చేరారు వాళ్ళు. అది రంగరేజ్ పాలెం, రంగులు అద్దే ప్రదేశంగా పిలవబడేది. దాన్ని ఇంగ్లీష్ వాడు చేరిన తర్వాత అక్కడ ముస్లిమ్స్ అంగ్రేజ్ పాలెం ఉన్నారు. అంగ్రేజ్ పాలెం, అంగ్రేజ్ పాలెం అయింది. అంగ్రేజ్ పాలెం కాస్త ఇంగ్లీష్ పాలెం అయింది. అదే ఇంగ్లీష్ పాలెం. ఇంగ్లీష్ పాలెంలో తాటికొండ శ్రీరాములు గారిని కొట్టుంది. వాటికి కొట్టుంది పూర్వం కొట్టు. దాన్ని ఎదురుగుండా మరి రవి ట్యూటోరియల్ కాలేజ్ ఉండేది. పెద్ద కాంపౌండ్ ఉండేది. ఆ కాంపౌండే ఈస్ట్ ఇండియా కంపెనీ గోడౌన్స్ ఉండేవి. ఇవాళ అది ఇతరులు కొనుక్కున్నారు. దాన్ని ఆనుకొని ఒక ఇద్దరు ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారుల సమాధులు, వాళ్ళ గుర్రం సమాధి, వాళ్ళ కుక్క సమాధి కూడా ఉండేది. అదంతా మన వాళ్ళు చరిత్ర అంటే పట్టని వాళ్ళు, చరిత్ర అంటే నమ్మకం లేని వాళ్ళు
పాలుగొట్టేసి ఇల్లు కట్టుకున్నారు. ఇవాడు దాంట్లో ఒక ట్రాక్టర్ షెడ్ నడుస్తుంది, చెరియన్ దాంట్లో చెరియన్ ఇంటి పక్కనే ఉంటుందా అది. ఆ విధంగా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి సెటిల్ అయ్యారు. తర్వాత వీళ్ళందరూ వ్యాపారం చేసి బందర్ని బందర్ నుంచి వ్యాపారం ఏంటంటే చేనేత బట్టలు ఎక్కడెక్కడ ఉండే బందర్లో, బందర్ మెయిన్ మార్కెట్ అయితే మల్లవూలు, మల్లవూళ్ళు మల్లు కూడా తయారయ్యేది. ఇవాటికి మల్లు తానులు అంటారు, పైన వైట్ ఫ్యాబ్రిక్స్ మల్లవూలు. అదేవిధంగా మరి పక్కన ఉన్నటువంటి గ్రామాల్లోను గూడూరులోను, ఆ తర్వాత రామన్నపేట, మల్లవూలు, పోలవరంలో ఇవన్నీ ఆ చేనేత స్థలాల్లో ఉండి ఘంటసేరలో ఉండి ఇదంతా మెయిన్ మార్కెట్కి ఎక్కడి నుంచి మచిలీపట్నానికి వచ్చేది. మచిలీపట్నంలో వీళ్ళు కలంకారి, చేనేత బట్టలు, హ్యాండ్ ఓవెన్ బట్టలు తీసుకునేవాళ్ళు. మస్లిన్స్ అంటారు వాటిని, సన్నటి ఫ్యాబ్రిక్ అంటే అతి సున్నితమైన దారంతో మరి అగ్గిపెట్టెలో పట్టగలిగేంత స్థాయిలో ఉన్నటువంటి వాటిని మస్లిన్స్ అంటారు. ఆ మస్లిన్స్ మసులాలో తయారైంది కనుకనే మస్లిన్గా పిలువబడింది. ఈజిప్ట్లో ఫారో రాజుల యొక్క మమ్మీ శవాలకి, మమ్మీ చేయబడిన శవాలకి మస్లిన్ గుడ్డలతో 22 వరుసలు చుట్టి వాటిని భద్రపరిచారు. ఆ మస్లిన్ గుడ్డ కూడాను మసిలీపట్నం నుంచే, మసులా నుంచే ఎగుమతి అయింది. అంత పల్చటి గుడ్డది అని మనం చెప్పుకోవచ్చు.